हेलो एवरीवन वेलकम टू अवर चैनल इंतक मुंदु वीडियो लो फिल्म मेकिंग लो थ्री स्टेजेस गुरिंची वाटी अवसरमेंटी अनेदी डिस्कस चेसाम एवरैना वीडियो चूडकपोते वेंटने चूडंडी इंका एवरैना ई चैनल नी सब्सक्राइब चेसुकोपोते वेंटने सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल आइकॉन प्रेस चेयंडी ई वीडियो लो प्रीप्रोडक्शन स्टेज लो एमेम वर्क्स उंटायो तेलुसुकुंदाम इक वीडियो लोकि वेल्ते प्रीप्रोडक्शन स्टेज लो जरिगे वर्क्स एंटंटे स्क्रिप्ट ब्रेकडाउन बजेट शेड्यूलिंग एक्टर्स एंड क्रू प्लानिंग टैलेंट रिहर्सल्स वर्क्स अन्नी प्री प्रोडक्शन स्टेज लो जरुगुतायी वीटी गुरिंची डीटेल गा तेलुसुकुंदाम प्री प्रोडक्शन स्टेज लो मोदटगा चेयवलसिंदी स्क्रिप्ट ब्रेकडाउन इदी चाला मुख्यमैन स्टेज एंदुकंटे स्क्रिप्ट ब्रेकडाउन चेयडम वलन आ स्टोरी लो एन्नी क्यारेक्टर्स उंटायो एंतमंदी आर्टिस्टुलु आ सिनिमाकि अवसरं उंटुंदो अने विषयालु तेलुस्तायी अंतेकादु ఆ సినిమాకి ఎలాంటి లొకేషన్స్ వాడాలి ఎలాంటి వెహికల్స్ వాడాలి ఎలాంటి ప్రాప్స్ యూజ్ చేయాలి అనే విషయాలు కూడా తెలుస్తాయి ఇవే కాక ఆ యాక్టర్స్ అండ్ ఆర్టిస్టులు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది ఇంకా ఆ స్క్రిప్ట్కి ఎలాంటి మ్యూజిక్ అవసరం ఉంటుంది ఎలాంటి గ్రాఫికల్ వర్క్ అవసరం ఉంటుంది అనే విషయాలు కూడా తెలుస్తుంది ఇలా ప్రతి విషయానికి సంబంధించి ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అనే విషయాలు ఈ స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ చేయడం వలన తెలుసుకోవచ్చు నెక్స్ట్ది ఒకసారి స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ చేశాక నెక్స్ట్ బడ్జెట్ ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేసుకోవాలి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు వాటి బడ్జెట్ కూడా అనౌన్స్ చేస్తారు షూట్ స్టార్ట్ చేయకముందే వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ చేయడం వలన వాళ్ళకి ప్రతిదీ ఏమవసరం ఉంటుందో ముందుగానే తెలుస్తుంది సో వాటికి అయ్యే కాస్ట్ కూడా తెలిసిపోతుంది ఆ విధంగా ముందుగానే బడ్జెట్ని అనౌన్స్ చేస్తారు స్క్రిప్ట్లో ఎవ్రీ షాట్ని బ్రేక్ డౌన్ చేసి ఆ షాట్లో ఏమేమి అవసరం ఉంటుందో తెలుసుకొని ప్రతి షాట్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది రికార్డ్ చేసుకుంటారు ఈ విధంగా రికార్డ్ చేసుకోవడం వలన బడ్జెట్ని కరెక్ట్గా సినిమాకి ఎంత కావాలో అంతవరకే యూజ్ చేసుకోవచ్చు ఒకసారి బడ్జెట్ ఫిక్స్ అయ్యాక నెక్స్ట్ వర్క్ షెడ్యూల్ ప్లానింగ్ షూటింగ్ ఎప్పుడు చేయాలి ఒక్కో సీన్కి ఎన్ని డేస్ పడుతుంది రోజుకి ఎన్ని షూట్ చేయవచ్చు అనేది ప్రతిదీ షెడ్యూల్ చేసుకోవాలి ఎందుకంటే టైం అనేది చాలా వాల్యుబుల్ అంతేకాదు డే అండ్ నైట్ షూట్ చేయాలి వెదర్ సపోర్ట్ చేస్తుందో లేదో దానికి తగ్గట్టుగా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఇదంతా షెడ్యూల్ ప్లానింగ్లో ప్లాన్ చేసుకుంటారు తర్వాత వర్క్ ప్లానింగ్ డైరెక్టర్ విజన్కి తగ్గట్లు అవుట్పుట్ రావడం కోసం సెలెక్ట్ చేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ లైన్ ప్రొడ్యూసర్తో కలిసి వర్క్ చేయవలసి ఉంటుంది ఇక్కడ లైన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ విజన్కి తగ్గట్లు స్క్రిప్ట్కి అవసరమైన ప్రతిదాన్ని షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ షార్ట్ లిస్ట్ ప్రకారం ప్రతిదీ అరేంజ్ చేస్తాడు ఈ షార్ట్ లిస్ట్లో ఏముంటాయి అంటే ఆ షార్ట్కి సంబంధించి ఎలాంటి సెట్ ఉండాలి ఆ సెట్ ఎక్విప్మెంట్ ఆ సెట్కు ముందు ఎలాంటి వెహికల్స్ ఉండాలి సెట్లో ఏమైనా ప్రాప్స్ అవసరం ఉంటుందా ఇంకా ఆ ఏరియాలో సెట్ వేయడానికి పర్మిషన్ ఆ సెట్ ఇంటీరియర్లో ఎక్స్టీరియర్లో ఇంకా ఏమైనా వస్తువులు ఉంటాయా వాటన్నింటినీ షూటింగ్ లొకేషన్కి తీసుకురావాల్సిన బాధ్యత లైన్ ప్రొడ్యూసర్కి ఉంటుంది ఇలా ప్రతిదీ ఆ షార్ట్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ ప్రాప్స్ వెహికల్స్ ఎక్విప్మెంట్ లొకేషన్ పర్మిట్ సెట్ ప్రాపర్టీస్ వీటన్నింటినీ అరేంజ్ చేసే బాధ్యత లైన్ ప్రొడ్యూసర్కి ఉంటుంది అండ్ అంతే కాకుండా ప్రతి షాట్కి వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుందా లేదా తక్కువ అవుతుందా ఇలా ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇన్ కేస్ బడ్జెట్ ఎక్కువ అవుతున్నట్లయితే ఆ సీన్ని వాళ్ళకి అరేంజ్ చేసిన బడ్జెట్లో ఎలా తీయాలి తీయలేకపోతే ఆ షాట్ని మళ్ళీ వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా రాయటం లేదా అదే బడ్జెట్లో అదే క్వాలిటీతో ఎలా తీయాలి అనేది రీసెర్చ్ చేస్తాడు ఇలాంటి వర్క్స్ అన్నీ లైన్ ప్రొడ్యూసర్ చూసుకుంటాడు అండ్ ఆ తర్వాత ఒకసారి ప్లానింగ్ అంతా పూర్తయ్యాక అంటే సెట్స్ లొకేషన్స్ ప్రాపర్టీస్ కాస్ట్యూమ్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఫిక్స్ చేసుకున్నాక క్యాస్టింగ్ డైరెక్టర్ ఆడిషన్స్ కండక్ట్ చేస్తాడు అప్పటికే స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ చేసి ఉంటారు కాబట్టి ఆ స్క్రిప్ట్కి తగ్గట్లుగా ఆ రోల్స్కి కరెక్ట్గా సెట్ అయ్యేలా ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసుకుంటారు ఆ తర్వాత ఫైనల్ది రిహార్సల్స్ ఆల్ క్యాస్ట్ అండ్ క్రూతో రిహార్సల్స్ చేయిస్తారు అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ వారు వాళ్ళ ప్రెప్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని రీచెక్ చేసుకుంటారు ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆయా డిపార్ట్మెంట్స్లో వర్క్స్ మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటారు ఆ తర్వాత డేట్స్ ఫిక్స్ చేసి కాల్ షీట్స్ పంపిస్తారు ఇంతటితో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ప్రొడక్షన్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది సో చూసారుగా ఇవే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో జరిగే వర్క్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ప్రొడక్షన్ స్టేజ్లో ఏమేమి వర్క్స్ ఉంటాయో డిస్కస్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓపికతో ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ